వెల్కమ్ టు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి కాపర్ మ్యాన్ కాపర్ మ్యాన్ ఆడియో నవల కాపర్ మ్యాన్ అనేవాడు సెలెస్టైల్స్ నుంచి రావడం జరుగుతుంది అంటే మన గ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలు గ్రహాలు వారందరూ కలిసి ఒక లోహాన్ని నిర్ణయిస్తారు ఆ లోహమే రాగి ఆ రాగి కాపర్ ఆ కాపర్ నుంచి ఉద్భవించిన మనిషి కాపర్ మ్యాన్ కాపర్ మ్యాన్ని పుట్టించేటప్పుడు అతనికి వేడిని చల్లదనాన్ని టెంపరేచర్కి అనుకూలంగా మారిపోయే ఒక వరం ఇస్తారు కాపర్ మ్యాన్ సెలెస్టల్ అయినట్టు యూనివర్స్తో ఎవరితోడైనా మాట్లాడే అవకాశం అతనికి ఉంటుంది అతను మాట్లాడేటప్పుడు మిగతా మ్యాన్స్ అయినట్టు బ్రాస్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ డైమండ్ మ్యాన్ ప్లాటినం మ్యాన్ వీళ్ళు నలుగురు కాపర్ మ్యాన్ చూసి భయపడతారు ఎందుకంటే వీరందరికీ కాపర్ మ్యాన్ అవసరం చాలా ఉంటుంది కాపర్ మ్యాన్ చూడడానికే ఐరన్ మ్యాన్కి బ్రదర్లా ఉంటాడు కానీ ఇతనికి కలరింగ్ ఇతనికి అవసరం ప్రియారిటీ వల్ల ఐరన్ మ్యాన్ ఇతనికన్నా గొప్పవని నేను ఇంతవరకు చూడలేదు అనేటట్టు కాపర్ మ్యాన్ ఉంటాడు కాపర్ మ్యాన్కి భూమి మీద ఎలాంటి ఎనర్జీనైనా తన యొక్క ఎలక్ట్రిసిటీ తోటి ఎలక్ట్రానిక్స్ తోటి తను ఫ్రీక్వెన్సీగా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ని తనని డెవలప్ చేయవచ్చు డిస్ట్రాయ్ చేయవచ్చు దానిని నిలుపుకోవచ్చు దానికి ఉన్నటి ఎలక్ట్రాన్ న్యూట్రాన్ బోటాని తన ఆధీనంలో ఉన్న ఆటంలో సపరేట్ చేయవచ్చు ఇది కాపర్ మ్యాన్కున్నటి వరం ఇవి కాపర్ మ్యాన్కి సెలస్టైన్ గెలాక్సీ నియామకాలైనట్ సూర్యదేవుడు నుంచి రావడం జరుగుతుంది సూర్యదేవుడు సన్ సూర్యుడు సన్ సూర్య సూర్యదేవుడు ఇతనికి ఆ వరం ఇచ్చి కాపర్ మ్యాన్కి టెక్నాలజీ పరమైనటి అభివృద్ధికి కారకమైనటి పరికరాలలో నిల్వదీరే శక్తి నీకు ఉంటుందని ఏ పరికరానికైనా నీ అవసరం ఉంటుందని సూర్యుడు యొక్క వేడికి నీ యొక్క జన్మ జరిగింది అని కాపర్ మ్యాన్కి వివరిస్తాడు ఇంకా కాకుండా అగ్నిదేవుడు అగ్నిదేవుడు మనందరికి తెలిసిన ఉంటుంది ఇతనికి కాపర్ మ్యాన్కి చాలా అనుబంధం ఉంటుంది కాపర్ మ్యాన్ ఏ రూపాన్ని మారాలన్నా అగ్నిని ప్రేరేయాలి సో ఇతను కాపర్ మ్యాన్కి ఫాదర్ అని చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా ఫాదర్ అగ్నిదేవుడు అని చెప్పుకోవచ్చు ఈ కాపర్ మ్యాన్ రూపం మార్చినప్పుడు సాలిడ్లా ఉండొచ్చు సాలిడ్లో ఉన్నటి రకరకాల షేప్లోకి మారగలే అవకాశం ఉంటుంది కానీ తనకి గాలిలో కలిసినప్పుడు మాత్రం రూపం ఉండదు కాపర్ మ్యాన్కి శత్రువులు వచ్చేసి బస్టర్ రస్టర్ స్ప్లిట్టర్ బస్టర్ రస్టర్ స్ప్లిట్టర్ వీళ్ళు ముగ్గురు కాపర్ మ్యాన్కి ప్రధాన శత్రువులు బట్ వీరికి వాళ్ళతో గొడవ జరిగి చాలా ఇళ్ళు అయిపోతుంది అంటే వాళ్ళతోటి గొడవ జరిగినప్పుడు ఈ అగ్నిదేవుడు అని చెప్పనుగా అతనే ఇతన్ని రూపం మార్చుకోవడానికి ఇతనికి సాయం చేస్తూ మళ్ళీ ఇంకో అవతారాన్ని కాపర్ మ్యాన్కి ఇవ్వడం జరుగుతుంది సో ఇలా కాపర్ మ్యాన్ అనేవాడు చనిపోతూ పుడుతూ చనిపోతూ పుడుతూ ఉంటాడు అలా కాపర్ మ్యాన్కి ఎలక్ట్రిక్సిటీ అనే దాని మీద పవర్ని అంటే ఈ భూమి మీద పవర్ని జనరేట్ చేసే ప్రతి ఒక్క పరికరంలో ఉండే అవకాశం కల్పించాడు సూర్యదేవుడు దానితోటి భూమి మీద ఉన్నట్టు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిక్ అన్ని వస్తువులు అంటే ఎలక్ట్రీషియన్తో పనిచేసే ఏ వైర్ అయినా కాపర్ మ్యాన్ ఆజ్ఞ లేని నడవకూడదు ఇతను ఐరన్ మ్యాన్కి కాంబైన్గా అంటే ఐరన్ మ్యాన్కి సమానంగా ఉంటాడు కొన్ని స్థాయిలో గొప్పవాడిలాగా ఉంటాడు కాపర్ మ్యాన్ లవర్ వచ్చేసి అల్యూమినియం అల్యూమినియం అనే యువతి కాపర్ మ్యాన్ని లవ్ చేస్తుంది కాపర్ మ్యాన్ అల్యూమినియాన్ని ప్రేమించినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఇన్సులేటర్ అనే వ్యక్తి వీరిద్దరిని దూరం చేస్తూ ఉంటాడు ఇన్సులేటర్కి కాపర్ మ్యాన్ అయినా పగలేదు జస్ట్ మీడియేటర్గా వీరిద్దరిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈ విధంగా అల్యూమినయం ఉమెన్ అయినట్టి మహిళ ఎప్పటికీ కాపర్ మ్యాన్ ప్రేమించడం జరుగుతుంది ఈ కాపర్ మ్యాన్కున్నట్టు క్రష్ని చూసి ఐరన్ మ్యాన్ కొన్ని సందర్భాల్లో ఈర్షపడతాడు అయితే కాపర్ మ్యాన్ మెయిన్గా భూమి మీదకి ఎందుకు వస్తాడంటే తను అన్ని ఎలక్ట్రిక్ పరికరాల్లో ఉంటూ వాటిని ఎంతకు ఎలా వాడాలో ఎంత వేయాలో థండర్ అంటే పిడుగు దేవుడు మ్యాన్కి ఆర్డర్లు వేస్తూ ఉంటాడు నువ్వు ఎక్కువ తప్పుడు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ పాస్ అయినప్పుడు మాత్రం ఏదైనా నేచర్ డిస్టర్బెన్స్ అయినప్పుడు థండర్స్లో నిన్ను నీ దగ్గరకు వచ్చి నీ యొక్క మ్యాగ్నెటైజేషన్ని నేను ధ్వంసం చేస్తా అని థండర్ మ్యాన్ కాపర్ మ్యాన్కి ఒక ఆకాశవాణిలాగా బెదిరిస్తూ ఉంటాడు దాంతో కాపర్ మ్యాన్ తను యూజ్ చేస్తున్న పరికరాలు ఎలక్ట్రిసిటీ వైరింగ్లలో ఉండే సంస్థలు చేస్తున్న అన్యాయాలను చూస్తాడు తను వాడుతున్న సిస్టమ్లని కంప్యూటర్లని అన్నిట్లో కాపర్ మ్యాన్ చిన్న ప్లేస్లోనైనా ఉంటాడు అక్కడ ఉన్నప్పుడు కాపర్ మ్యాన్కి ఒక వ్యక్తి స్పైగా ఇతరుల విషయాలని దోచుకోవడం దానితో బిజినెస్ చేయడం గమనిస్తాడు కొన్ని సంస్థలు ఉంటాయి ఎలక్ట్రిక్సిటీ విన రన్ అయ్యే కొన్ని పెద్ద పెద్ద ఎలక్ట్రిక్సిటీ నడిపే కంపెనీస్కి కాపర్ మ్యాన్ వాళ్ళందరినీ ఎలా చంపుతాడు అనేది మన కాన్సెప్ట్ కాపర్ మ్యాన్ వన్లో కాపర్ మ్యాన్ వీళ్ళందరినీ ఎలా చంపుతున్నాడు అనేది స్టోరీ కాపర్ మ్యాన్ మన్ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ విన క్రిప్పు నట్టి దేవదాస్ గుప్తా అనే వ్యక్తి ఎలక్ట్రిసిటీని నడిపే ఒక పెద్ద ఇండస్ట్రీ ఒక ఆర్గనైజేషన్ సెక్టర్ని నడిపే సంస్థలకు ఓనర్ అయి ఉంటాడు దేవదాస్ గుప్తాని కాపర్ మ్యాన్ ఎలా చంపుతాడనేదే మన కాపర్ మ్యాన్ వ్యాన్ అయినటి ఈ నవలలో ఉంటుంది కాపర్ మ్యాన్ని కాల్ చేసేది ఐరన్ మ్యాన్ అయినప్పటికీ వీరిద్దరికీ సోదరు ఉన్నప్పటికీ ఐరన్ మ్యాన్ చనిపోయాక కాపర్ మ్యాన్ అనేవాడు రావడం జరుగుతుంది కాపర్ మ్యాన్లవరైన అల్యూమినియం ఎప్పటికీ కాపర్ తో తోడులేక లేక ఇతరులైన అల్యూమినియం వేరే వాళ్ళతో కూడా సంబంధం పెట్టుకోవడం జరుగుతుంది కానీ కాపర్ మ్యాన్కి ఎక్కువ నచ్చేది కాదు ఇలాంటి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే పర్సనల్ హెల్ఫ్ ఉంటే తనకు బాధ్యత రహితమైన జాబ్ ఏంటిదంటే ఎలక్ట్రిసిటీని తప్పుగా వాడేవారు ఎలక్ట్రాన్స్ని తప్పు యూజ్ చేసేవారిని చంపడమే ఈ కాపర్ మ్యాన్ వన్లో నవల స్టోరీ దాంట్లో మొత్తం కాపర్ మ్యాన్ అందరినీ చంపుకోవడం జరుగుతుంది అంటే ఎవడైతే తప్పు చేస్తున్నాడో దానిని పరికరాలని ఎక్కువ ధరకి అమ్మినా ఎలక్ట్రిసిటీ షాపులు కానీ ఎక్కడైనా కాపర్ మ్యాన్కి అధర్మమైన పనులు నచ్చవు అలా చేసే వాళ్ళని అందరినీ చంపుకుంటూ వస్తూ ఉంటాడు అలా ఈ దేవదాస్ గుప్తానే ఈ ఎలక్ట్రిసిటీని అంటే కాపర్ మ్యాన్ యొక్క లోహాలని తప్పుగా యూజ్ చేసే పెద్ద ఫార్మింగ్ నడుపుతున్నాడని ఆ ఇండస్ట్రీ యొక్క ఫార్మింగ్ని మొత్తం అక్కడికక్కడే నాశనం చేసేస్తాడు కాపర్ మ్యాన్ వన్లు ఇలా జరిగినక దేవదాస్ గుప్తా చనిపోవడం అతను వాడిన టెక్నాలజీని బ్రేక్ చేసి కాపర్ మ్యాన్ శత్రువు అయినట్టు కొన్ని ఎనర్జీ కంట్రోలర్స్ని యూజ్ చేయడం దాంతో కాపర్ మ్యాన్ని కాపాడేందుకు పక్కనే ఉన్నటి ఉప్పు సముద్రం సహాయం చేయడం దానిలో ఉన్నచ్చి ట్ చేప మనకి ఇల్ఫిష్ అంటారు అది కాపర్ మ్యాన్ తరుగులతో అతనికి సూపర్ జెనెటిక్ పవర్స్ రావడం దాంతో కాపర్ మ్యాన్ ఇంకా ఆ ఫార్మింగ్ ఇండస్ట్రీని తగలబెట్టడం ఈ విధంగా దాన్ని నాశనం చేసి కాపర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ప్లేస్ని కొట్టేయడం జరుగుతుంది దాంతో ఇతనికి హైలీ పవర్ఫుల్ మ్యాన్గా ఒక కాపర్ మ్యాన్ సిరీగా మొదలవుతుంది కాపర్ మ్యాన్ వన్ అవలా ఇది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ subscribe our channel